లొంగిపోము కుంగిపోము అని రాజకీయ నాయకులు చెబుతుంటారు. కాని అంతస్థిత ప్రజ్ఞలో ఇప్పుడు ఎవరున్నారో, పైకి ఎలా కనిపించినా లోపల వాళ్ల మనసులో గాల్లో తేలిపోవడమో పాతాళానికి జారిపోవడమో చేస్తుంటాయి. బుద్ధినే కాదు మనస్థితి కూడా ప్రదర్శించేది ముఖమే. జయాపజయాల సందర్భాలలో ఎంత దాచుకున్నా సంతోష విచారాలు ముఖాల్లో తొంగి చూస్తాయి. ప్రజాజీవితం ఒక ప్రదర్శనగా కూడా మారిపోయింది కాబట్టి గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకోవడం, ముఖ కవళికలను, ఆంగిక భాషను నియంత్రించడం కొందరికి నైపుణ్యంగా మారిపోయింది. కానీ వారికి కూడా వశపడని సందర్భాలు కొన్ని ఉంటాయి. ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలు మనకు పరిచితమైన రాజకీయ వ్యాకరణానికి లొంగేవి కావు. అంతా అది వాస్తవికత, మొత్తంగా విరోధాభాస. కొంచెం నీరు కొంచెం నిప్పు. వారి విజయం విజయంలాగా లేదు, వీరి ఓటమి ఓటమిలాగానూ లేదు. గెలిచిన వాడు కోల్పోయినట్టు విచారపడుతున్నాడు, ఓడినవాడు విజేతలాగా సంబరపడుతున్నాడు. సన్నివేశానికి అభినయానికి మైత్రి కుదరడం లేదు. పోనీ కొయ్య ముఖం పెట్టి తప్పించుకుందామా అంటే ముఖ నటన కుదరని సంక్లిష్ట మనోభావం. ఈ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఏమంత సంతోషాన్ని ఇచ్చి ఉండవు. మెజారిటీని మించి మరింత బలాన్ని ఇవ్వమని ఓటలను అభ్యర్థిస్తే వారు మెజార్టీకి 32 దిగువన నిలబెట్టారు. కూటమిగా తమకు అధికారం ఖాయమే అయినా ఈ విజయంలో తగినంత అపజయం కూడా ఉంది. తేజస్సు జారిపోయి పరాధీనపు అధికారం దక్కింది కదా అని బాధపడుతోంది. ఇక కాంగ్రెస్తో సహా అనేక పార్టీల ఇండియా కూటమికి బీజేపీకి సొంతంగా వచ్చినని సీట్లు కూడా రాలేదు. కానీ బీజేపీని చావుదెబ్బ తీశామన్నట్టు అది ఆనందిస్తోంది. ప్రియాంక గాని పోటీ చేసి ఉంటేనా మోదీ కూడా చిత్తుగా ఓడేవాడు కదా అని పశ్చాత్తాప పడేంత కాంగ్రెస్లో విజయోత్సాహం కనిపిస్తోంది. ఫలితాల ఆంతర్యం బీజేపీని తగ్గించడమే కావచ్చును కానీ చిత్తుగా ఓడించటం కాదు. ఇండియా కూటమిని పెంచడమే కావచ్చును కానీ పూర్తిగా గెలిపించటం కాదు. ఫలితాల సాంకేతిక సత్యంతో పొంతన లేని ముఖ చిత్రాలను ఈ రెండు పార్టీల శ్రేణులలో చూడవచ్చు. నరేంద్ర మోదీ ముఖం గంభీరంగా ఉంటుంది, చూపు పదునుగా ఉంటుంది. ఎప్పుడైనా నవ్వినా అది ఆత్మీయంగా కాక యథాలాపంగా ఉంటుంది. అత్యధిక జనాదరణ కలిగిన ఒక నాయకుడు కఠినమైన వ్యవహార సరళి, కఠోరమైన రాజకీయ సంకల్పాలు కలిగి ఉంటే ఎట్లా ఉంటారో దానికి తగ్గట్టు ఆయన ముఖ కవళికలు గత 10 ఏళ్లుగా మనకు అలవాటయ్యాయి. ఒక రకమైన దర్పంతో ఆయన 56 అంగుళాల ఛాతి ఉప్పొంగి కనిపించేది. ఫలితాలు వచ్చాక ఆయన ఎట్లా ఉన్నారు, ఫలితాలు రాకముందు తొలి రౌండ్లలో వారణాసి కౌంటింగ్లో వెనకబడినప్పుడు ఆయన ముఖం ఎట్లా ఉండి ఉంటుంది, కెమెరా ఎదుట లేనప్పుడు ఆయన మనోభావాలే ఆయన ముఖంలో పలికి ఉంటాయి. జూన్ 4వ తేదీ సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయన పార్టీ నాయకుడిగా ఫలితాలపై శ్రేణులకు సంతృప్తిను ఓదార్పును అందించవలసిన కర్తవ్యంలో ఉన్నారు. ప్రత్యక్ష ప్రసారంలో ఆయనను చూసిన వారంతా ఆయన కవళికలను శ్రద్ధగా గమనించారు. తప్పనిసరిగా ఆయన తనను తాను కూడగట్టుకున్నారు, నవ్వుతున్నారు. కానీ అది యథాలాపంగా నిర్లిప్తంగా లేక ఏదో అప్రియ భావాన్ని ప్రకటిస్తోంది. తమకు దక్కింది ఆశించిన విజయమో కాదో ఆయన చెప్పలేదు. ఎన్నికల ప్రచారం అంతటా ఆయన తన పేరును మాత్రమే జపించారు. ఆనాటి సందేశం తర్వాత ఇక ఆయన ఎన్డీఏ ప్రతినిధిగా మారిపోయారు. 2వ ప్రభుత్వానికి కొనసాగింపే 3వ ప్రభుత్వం అన్నారు. గెలుపోటములు వస్తుంటాయి పోతుంటాయి అన్నారు. కానీ ఆ వ్యాఖ్యను ప్రస్తుత సందర్భంతో అనువయించలేదు. అప్పటి నుంచి ఆయన చాలా కలివిడిగా కనిపించాలని చూస్తున్నారు. ఆలింగనాలు కరచాలనాలు పెంచారు, హాయిగా నవ్వాలని ప్రయత్నిస్తున్నారు, ఛాతిని కాక హృదయాన్ని ముందుకు తోస్తున్నారు. నిజానికి చాలా కష్టమైన ప్రక్రియ ఇది. నలుగురిని కలుపుకొని పోవలసిన అగత్యంలో ఒక దృఢమైన నాయకుడికి కలిగే కష్టం ఇది. తన అపజయానికి తాను మొహం చాటేసి సాంకేతికమైన విజయాన్ని నెత్తిన పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఓటమికి పెద్దగా బాధపడకుండా, గెలుపును పెద్దగా వేడుక చేసుకోకుండా ఉండవలసిన పరిస్థితిని తెలంగాణలో కూడా చూడవచ్చు. లోక్సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీకి పెద్ద లాభం చేకూర్చాయి, కాంగ్రెస్ కు బాగా నష్టం చేశాయి. బీఆర్ఎస్ సంగతి చెప్పుకోవాల్సిన పనిలేదు. కానీ జాతీయ స్థాయి పరిణామాల హడావిడిలో పొరుగు తెలుగు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సంభ్రమంలో తెలంగాణ జయాపజయాలు పెద్దగా చర్చల్లోకి రాలేదు. కార్పెట్ కిందికి తోసేద్దామని ఓడిపోయిన వాళ్ళు అనుకుంటే సరే, కానీ 4 సీట్లను రెట్టింపు చేసుకుని 8 సీట్లు గెలిచిన బీజేపీ కూడా గెలుపు స్థాయికి తగ్గట్టు సంబరాలు చేసుకోలేదు. 8 స్థానాల్లో గెలిచి మరో 7 స్థానాల్లో 2వ స్థానంలో నిలవడం అంటే ఆ పార్టీకి ఎంతటి పెద్ద గెంతు. బహుశా జాతీయ స్థాయిలో పెద్ద గెలుపు దక్కలేదన్న నిరుత్సాహం తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కూడా పనిచేసి ఉంటుంది. అదే సమయంలో ఇప్పుడు దక్కిన ఓట్ల శాతం కానీ
సీట్లు కానీ ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే వచ్చాయని, వాటిని స్థిరపరచుకోవడానికి ఇంకా చాలా కష్టపడవలసి ఉంటుందని గ్రహించడం కూడా వారి ఆనందాన్ని నిగ్రహించి ఉండవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు తన ఓటమిని మభ్యపరచాలని చూస్తోంది. జాతీయ స్థాయిలో ఓటమిలో వెలిగిన విజయంలో తలమునకలైనందున 2019లో గెలుచుకున్న 3 స్థానాలతో పోలిస్తే 5 ఆనందంగా గెలుచుకున్నామని, బీఆర్ఎస్ తన ఓట్లను బీజేపీకి బదలాయించినందువల్లనే ఆ స్థానాలలో ఓడిపోయామని కాంగ్రెస్ ఎందుకు వివరణలు ఇస్తోంది. కూడబలుక్కున్నట్టు వారు వీరు తమ గెలుపు ఓటములను గుట్టు చప్పుడు కాకుండా ఎందుకు నిద్రపుచ్చుతున్నారు? నిజానికి కాంగ్రెస్ ఓట్లు 2019 సాధారణ ఎన్నికలతో కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికలతో కానీ పోలిస్తే పెరిగాయి తప్ప తరగలేదు. కాకపోతే పెరగవలసినంత పెరగలేదు. బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో సంపాదించుకున్న 37.35% ఓట్లు ఇప్పటి లోక్సభ ఎన్నికల నాటికి 16.68% ఆవిరయ్యాయి. అసెంబ్లీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు ప్రాసంగికత లేదని దాదాపు 20% ఓటర్లు భావించి ఉండవచ్చు. బీజేపీకి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ఓట్ల శాతంలో పెరుగుదల సుమారు 20%. సులువుగా లెక్క వేసుకోవడానికి వీలుగా లోక్సభ ఎన్నికలలో ఆ 20% బీజేపీకి అదనంగా వెళ్లాయని అనుకుందాం. ఎందుకు వెళ్లాయన్నది కదా ప్రశ్న. కాంగ్రెస్ ను కాదని వాళ్ళు బీజేపీని ఎందుకు ఎంచుకున్నారు? 2018 అసెంబ్లీ ఎన్నికలకు 2019 లోక్సభ ఎన్నికలకు మధ్య కూడా బీజేపీ ఓట్లు 10% పెరిగాయి. పార్లమెంటు ఎన్నికలలో పెరగడానికి మోదీ ఆకర్షణ ఒక కారణం కావచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో కూడా క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 15 నియోజకవర్గాల్లో ప్రథమ లేదా ద్వితీయ స్థానంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర అధికారానికి గురిపెట్టినట్టే కదా. ఇందులో వారి నిర్మాణ బలం, కృషి పాలు ఎంత, కాంగ్రెస్ వైఫల్యం ఎంత, పోని వైఫల్యం కాదు అనుకుందాం, కాంగ్రెస్ కు పెరిగిన ప్రమాదం ఎంత, ఈ ప్రశ్నలను చర్చ నుంచి తప్పించలేం. బీఆర్ఎస్ చెబితే తమ ఓట్లను బదలాయించే విధేయతలో ఆ పార్టీ ఓటర్లు లేరు. బదలాయింపు అన్నది రాజకీయమైన ఆరోపణ. కీలకమైన స్థానాలలో కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను నిలబెట్టి బీజేపీకి సహకరించిందని బీఆర్ఎస్ కూడా ఆరోపించింది. కొందరు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇతరులు కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ఫలితాలు ఇట్లా వచ్చాక తాము శంకించింది నిజమైందని వారు భుజాలు చరుచుకుంటున్నారు. రాజకీయ ఆరోపణల సంగతి పక్కన పెడితే కనీసం 4-5 సీట్లను కాంగ్రెస్ నష్టపోయిన మాట వాస్తవం. రేవంత్ రెడ్డి రూపొందించిన నినాదాలు దేశమంతా కాంగ్రెస్ కు పనికి వచ్చాయి. మరి తెలంగాణలో ఎందుకు ప్రభావం వేయలేకపోయాయి? దేశమంతా తమకు దొరికిన విజయాలకు రాహుల్ గాంధీ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆయనకు తెలంగాణలో చెలమణి లేకపోయిందా? బీజేపీ పని అయిపోయిందని ప్రకటనలు చేస్తున్నప్పుడు తాము అధికారంలో ఉన్న ఒక రాష్ట్రంలో బీజేపీ తన భవిష్యత్ విజయానికి విత్తనం వేసిందని రాహుల్ గాంధీ గ్రహించారా? అన్ని పార్టీలలోనూ తన స్థితిగతులను బట్టి సహజమైన వ్యక్తీకరణలను ఇస్తుంది. ఇప్పుడు ఒక్క బీఆర్ఎస్ఏ కనిపిస్తుంది. కింద పడ్డా తనదే పై చెయ్యి అన్న ధోరణి అందరిలోనూ ఉండేదే. అసెంబ్లీ అపజయం తర్వాత లోక్సభ ఎన్నికల సన్నాహాలలో భాగంగా ఆ పార్టీ నేతలు కొంత గాంభీర్యాన్ని ప్రకటించక తప్పలేదు. ఇప్పుడిక సున్నా విజయాలతో చేతిలోని శాసనసభ్యులు కూడా ఎంతవరకు నిలబడతారో తెలియని స్థితిలో ఆ పార్టీ స్తబ్దిగా మారిపోతోంది. బుకాయింపులకు దబాయింపులకు అసలే ఆస్కారం లేని స్థితి. ఉనికిని చాటుకునే చిటపటలు మాత్రం కొన్ని వినిపిస్తున్నాయి. బహుశా ఇది ఆ పార్టీకి ఆత్మవిమర్శం, అంతర్ధానమో తేల్చుకోవాల్సిన సమయం